హలో వెల్కమ్ టు ఫుడ్ బాక్స్ ఈరోజు మన ఛానల్లో మనం ప్రిపేర్ చేయబోతున్న రెసిపీ వచ్చేసి తమలపాకు రసం ఈ వర్షాకాలంలో వచ్చే దగ్గు జలుపుకి ఈ తమలపాకు రసం మంచి రెమెడీ అని చెప్పవచ్చు అంతేకాకుండా ఇది వచ్చేసి మంచిగా విటమిన్ సి అండ్ క్యాల్షియం రిచ్ రసం ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక ఎనిమిది లేకపోతే పది తమలపాకులను తీసేసుకొని ఈ విధంగా కట్ చేసేసుకొని మనము బ్లెండర్ జార్లో యాడ్ చేసేసుకుందాము తర్వాత ఒక పెద్ద టమాటోని తీసుకొని క్యూబ్స్లా కట్ చేసుకొని సీడ్స్ లేకుండా జార్లో యాడ్ చేసేసుకొని ఒక స్మూత్ పేస్ట్ లాగా మనము ప్రిపేర్ చేసేసుకుందాము ఈ విధంగా మనకు స్మూత్ పేస్ట్ తయారైపోయిన తర్వాత మనము ఈ పేస్ట్ని ఒక బౌల్లో యాడ్ చేసేసుకుందాము తర్వాత మనకు జార్లో కొద్దిగా పేస్ట్ మిగిలి ఉంది కాబట్టి మనము వాటర్ యాడ్ చేసుకొని మంచిగా షేక్ చేసేసుకొని ఈ వాటర్ని కూడా మనము బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము తర్వాత ఇందులో వన్ బై ఫోర్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ మిరియాల పొడిని రుచికి సరిపడా ఉప్పుని తర్వాత రసం పొడి టూ టేబుల్ స్పూన్స్ కొన్ని కొత్తిమీర ఆకులు కొన్ని కరివేపాకు ఆకులను యాడ్ చేసేసుకొని మంచిగా మనము మిక్స్ చేసేసుకుందాము తర్వాత మీ కన్సిస్టెన్సీకి తగినట్టుగా ఇందులో కొన్ని వాటర్ కూడా యాడ్ చేసేసుకొని అవసరమైతే ఇందులో కొద్దిగా ఉప్పుని కూడా యాడ్ చేసేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత మనము ఫ్లేమ్ అనేది ఆన్ చేసేసుకొని మనము టెన్ మినిట్స్ వరకు ఈ రసాన్ని ఉడకనిద్దాము ఒక టెన్ మినిట్స్ తర్వాత మనకు రసం అనేది మంచిగా ఉడికిపోయింది కదా మనము టెన్ మినిట్స్ తర్వాత ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసేసుకుందాము తర్వాత పప్పు కోసం ఒక కడాయి తీసేసుకొని లేకపోతే బౌల్ తీసేసుకొని వన్ అండ్ హాఫ్ స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేసేసుకుందాము ఆయిల్ అనేది మనకు మంచిగా వేట్ అయిపోయిన తర్వాత ఇందులో ఆ వాళ్ళు జీలకర్ర యాడ్ చేసేసుకుందాము ఆ వాళ్ళు జీలకర్ర మంచిగా చిటపటలాడిన తర్వాత ఇందులో ఎండుమిర్చి చీలికలు యాడ్ చేసేసుకొని మంచిగా కలుపుకొని ఇది వేగిన తర్వాత ఇందులో కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లిని యాడ్ చేసేసుకొని ఇది మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో కొద్దిగా ఇంగువ పొడిని యాడ్ చేసేసుకొని కొన్ని కరివేపాకు అలాగే కొన్ని కొత్తిమీర ఆకులన్నీ యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాము మిక్స్ చేసేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసేసుకొని మనము బాయిల్ చేసి పెట్టుకున్న రసాన్ని కూడా ఈ పోపులో యాడ్ చేసేసుకొని ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసేసుకొని వన్ మినిట్ వరకు లిడ్ అనేది క్లోజ్ చేసుకుందాము వన్ మినిట్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఇందులో హాఫ్ కట్ చేసుకున్న నిమ్మకాయ రసాన్ని పిండుకొని మంచిగా మిక్స్ చేసుకుందాము అంతే అండి సింపుల్గా మనకు తమలపాకు రసం అనేది రెడీ అయిపోయింది దీన్ని మనము వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకోవచ్చు రైస్తోనే కాకుండా ఈ రసాన్ని మనం ఒక గ్లాస్లో వేసుకుని తాగవచ్చు గొంతుకి చాలా హాయిగా ఉంటుంది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి అలాగే నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తో కూడా షేర్ చేసుకోని మీ వంతు సపోర్ట్ అనేది నాకు ఖచ్చితంగా ఇస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుడ్ బాక్స్